హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఇంట్లోనే మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలి, హెల్తీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం. ముందుగా మనం శనగపిండి తీసుకోవాలి. శనగపిండిని మనం బయట షాప్లో తెచ్చుకోకుండా శనగబాలతో మనం పట్టించుకుంటే శనగబాల అనేది పిండి అనేది వచ్చేస్తుంది. ఆ పిండిలోకి మనం ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి, జారుడుగా కలుపుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా బూందీలాగా మొత్తం వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుంటే మన బూందీలు అనేది బాగా కిందికి దిగిపోతాయి అన్నమాట ఆయిల్లోకి. ఆయిల్లో బాగా వేయించుకోవాలన్నమాట. మామూలుగా లడ్డుకైతే కొద్దిగా వేయించుకుంటాం. ఇది బాగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బాగా క్రిస్పీగా అయిన తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలాగే అన్నీ తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత మనం ఈ ఆయిల్లోనే మనం వేరుశనగ గుళ్ళను కూడా మనం వేయించుకోవాలన్నమాట. పల్లీలను కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకొని ముందుగా వేయించుకున్న బూందీలలోకి కూడా ఈ పల్లీలను వేసుకోవాలి. పల్లీలతో పాటు మనం కరివేపాకును కూడా వేయించుకోవాలి. కరివేపాకుని వెల్లుల్ని కూడా వేయించుకొని ఇది ఆయిల్లో మనం ముందుగా మనం చేసి పెట్టుకున్న బూందీలలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని తర్వాత మనం వెల్లుల్ని తీసుకొని మనం ఇలా కొంచెం దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకొని మనం ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్ని అయితే వేసుకోవాలి. వెల్లుల్ని వేసుకున్న తర్వాత, వెల్లుల్ని వేగిన తర్వాత తీసే మనం ముందుగా వేయించుకున్న బూందీలలోకి వేసుకోవాలి. తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం ఎండుమిర్చిని తీసుకొని అలాగే మొత్తం వేసుకోవాలన్నమాట. ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ముందుగా మనం వేయించి పెట్టుకున్న బూందీలు పల్లీలలోకి వేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు వాటన్నిటికీ సరిపడినంత కారం ఉప్పు వేసుకోవాలి. కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న కరివేపాకు పోపు దినుసుని అయితే వేసుకొని బాగా కలుపుకుంటే మన మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. బయట మనం కొనకుండా ఇలా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం వీడియోలో చూపిస్తున్నాక మొత్తం కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు వీటి పోపు అనేది మనం ఇందులో వేసుకుంటే సరిపోతుంది. మరొకసారి బాగా కలుపుకుంటే మన మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. స్నాక్స్ లాగా మనం బయట కొనకుండా ఈజీగా ఇలానే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.